रामगुंडम तो सहा कोल्बेल्ट प्रांत व्याप्तंगा उन्न 11 नियोजकवर्गालु बीआरएस पार्टी अभ्यर्थुलनु भारी मेजारिटी तो गेलिपिंचालनी टीबीजीकेएस नायकुलु सिंगरेणि कार्मिकुलकु वारी कुटुंब सभ्युलकु विज्ञप्ति चेशारु। गुरुवार मध्याह्नं गोदावरी टीबीजीकेएस कार्यालयंलो एर्पाटु चेसिन मीडिया समावेशंलो यूनियन अध्यक्षुलु वेंकट्राव प्रधान कार्यदर्शि मिर्याल राजरेड्डी वर्किंग प्रेसिडेंट केंगर्ल मल्लय्य मात्लाडुतू కేసీఆర్ ప్రభుత్వ హయాంలో సింగరేణి కార్మికులకు కల్పించిన హక్కులను ప్రయోజనాలను వివరించారు। రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఉంటేనే సింగరేణి సంస్థకు ఉజ్వల భవిష్యత్తు కార్మికులకు మెరుగైన ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పారు। శుక్రవారం కోల్బెల్ట్ ప్రాంతంలో జరగనున్న కేసీఆర్ సభలకు కార్మికులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు। సోదరిమణి కోల్పెల్ట్ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం। తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్ని రంగాల్లో కూడా తెలంగాణని అభివృద్ధి చేశారు। అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు। కుల మతాలకు అతీతంగా హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాల వారికి పేదవాళ్ళకి దళితుల రేఖకు దిగువన వాళ్ళకు కూడా వాళ్ళు మంచిగా బతకడానికి దారి చూపించారు। అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తారు। అంతేకాదు ఈ ఎన్నికల తర్వాత ఆ సంక్షేమ పథకాన్ని మరింత పెంచి మరింత మంచిగా బతకడానికి కావాల్సినటువంటి డబ్బుల్ని ఇంక్రీజ్ చేసి కూడా ఇస్తామన్నారు। ఇక సింగరేణి కార్మికుల విషయానికి వస్తే దేశంలో ఏ బొగ్గుగనుల్లో కూడా బొగ్గుగని కార్మికులకు లేనటువంటి అనేకమైనటువంటి డిమాండ్లని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు। అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేస్తూ ఈ కోల్బెల్ట్ ప్రాంతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా సింగరేణి కార్మిక సోదరి సోదరిమణులకి వారి కుటుంబ సభ్యులకి అలాగే రిటైర్డ్ కార్మిక సోదరులు వారి కుటుంబ సభ్యులకి అలాగే సింగరేణిలో పని చేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మిక సోదరి సోదరిమణులకి వారి కుటుంబ సభ్యులకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను। తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కొత్త కొత్త పథకాలను అన్ని వర్గాల వాళ్ళకి ప్రవేశపెడుతూ ఉపయోగకరంగా ఆర్థికంగా అయితేంది సంక్షేమ పరంగా అయితేంది విద్య వైద్యం రంగాల్లో అభివృద్ధి చేస్తున్నటువంటి తరుణంలో సింగరేణి కార్మికులకు కూడా ఇందాక మా అధ్యక్షులు గారు చెప్పినట్టుగా అన్ని రకాలుగా అనేక డిమాండ్స్ని కూడా సాధించినటువంటి ఈ సందర్భంలో మనం వారికి కృతజ్ఞతగా ఉంటూ ఈ కోల్బెల్ట్ ప్రాంతంలో పోటీ చేస్తున్నటువంటి ఆసిఫాబాద్ నుంచి కోవలక్ష్మి గారు బెల్లంపల్లి నుంచి చిన్నయ్య గారు అదే చెన్నూరు నుంచి బాల్క సుమన్ గారు మంచిర్యాల నుండి దివాకర్ రావు గారు రామగుండం నుంచి కోరికండి చందర్ గారు మంతన్ నుండి గుట్ట మధుకర్ గారు భూపాల్పల్లి నుండి గండ్ర వెంకటరమణారెడ్డి గారు అలాగే పినపాక నుండి రేగ కాంతారావు అలాగే ఎల్లందు నుంచి హరిప్రియ నాయక్ గారు కొత్తగూడెం నుంచి వనమ వెంకటేశ్వరరావు గారు సత్తుపల్లి నుండి సండ్ర వెంకట వీరయ్య గారిని గెలిపించాల్సిందిగా ఈ సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు అలాగే కార్మిక బిడ్డలు అందరూ కూడా ఓటు వేసి గెలిపించాలి। వారికి కృతజ్ఞతగా ఉంటూ సార్ చెప్పినట్టుగా కేసీఆర్ గారు చెప్పినట్టుగా భారతదేశంలో అందరి ఉద్యోగుల కంటే తెలంగాణ ఉద్యోగులకి ఎక్కువ జీతం వచ్చేటట్లు ఏర్పాటు చేస్తానని చెప్పి ఇగో సింగరేణి కార్మిక సోదరులకు కూడా ఆ ఏర్పాటు చేసినటువంటి ఈ సందర్భంలో వారికి కృతజ్ఞతగా ఉంటూ కారు గుర్తుకు ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాం। జై తెలంగాణ।